తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి షురు అయిపోయింది జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం పటాన్చెరు నియోజకవర్గంలో టీడీపీ సత్తా చాటబోతుంది అని చెప్పి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న ఎడ్ల రమేష్ గారు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు అయితే జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఏదైతే మూడు డివిజన్లు ఉన్నాయో ఈ మూడు డివిజన్లలో టీడీపీ ఏ విధంగా ముందుకెళ్తుంది అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎడ్ల రమేష్ ఉన్నారు అసెంబ్లీ ఇన్ఛార్జ్గా ఉన్నారు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి శురు అయిపోయింది అసలు ఏంటి టీడీపీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఎన్నికల్లో పోటీ చేయబోతుందా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఏం చెప్తారు ఖచ్చితంగా పోటీ చేస్తాం పటాన్చెరు నియోజకవర్గంలో మూడు డివిజన్లు ఉన్నాయి రాంచరాపూర్ పటాన్చెరు నగర్ ఈ మూడు డివిజన్లో కూడా దాదాపుగా క్యాండిడేట్ల సెలక్షన్ కూడా జరిగిపోయింది తొందరలోనే వీలైన తొందరలో కార్యకర్తల మీటింగ్ అరేంజ్ చేసుకొని పబ్లిక్లకి వెళ్ళిపోతాం మూడు డివిజన్లో గతం చూసుకున్నట్టుంటే పటాన్చెరు అంటే అక్కడ మూడవ స్థానం వచ్చిన దాదాపుగా రెండో స్థానం మూడో స్థానం మాకు మాకు రెండవ స్థానం వచ్చిన వ్యక్తికి దాదాపుగా దగ్గర దగ్గరనే ఉంది రామచంద్రపురంలో మాది రెండవ స్థానం భారతీయనగర్లో మరి మా క్యాడర్ బీజేపీకి అంటే అలయన్స్లో అప్పుడు బీజేపీకి గీయడం వల్ల అక్కడ మరి మా క్యాడర్తోనే అక్కడ ముందుకు వెళ్ళడం జరిగింది అది కూడా సెకండ్ స్థానంలో ఉంది కాబట్టి దాన్ని ఉదాహరణగా తీసుకొని ఇప్పుడు ఖచ్చితంగా మూడు గెలవడానికి మాకు మంచి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చరిత్ర తీసుకుంటే మొత్తము అన్న నందమూరి తారక రామారావు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అంటే ఇప్పుడు హైదరాబాద్ ఒక మానస పుత్రిక ఇప్పుడు ఐటీ రంగం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక మానస పుత్రిక ఈ ఐటీ రంగం ద్వారానే హైదరాబాద్ బాగా డెవలప్మెంట్ అయింది ఒక డెబ్బై ఆరు డెబ్బై నాలుగు శాతం ఈరోజు రాష్ట్రానికి ఆదాయం ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి వస్తుందంటే అది కేవలం ఇప్పుడు చిన్న పిల్లగా దగ్గర నుంచి మరి లేవల్ లేకుండా ఉన్న ముసలివాళ్ళ వరకు కూడా టక్కున ఒకటే పేరు గుర్తు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు వివిధ పార్టీల నాయకులు అంటే అన్ని పార్టీల నాయకులు కూడా వివిధ సందర్భాల్లో చెప్పడం జరిగింది కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్లో పునాదులు వేసింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ దాన్ని విస్తృతంగా ప్రజల్లో ప్రజల్లోకి తీసుకెళ్తాం సార్ ఏదైతే ప్రస్తుతం పటాన్చెర్లో నిలబడి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఏదైతే మీరు స్థానికంగా అమీన్పూర్లో కౌన్సిలర్గా ఉన్నారు బీరంగూడ రోడ్డు ఏదైతే ఉందో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది వాళ్ళు గెలిచారు పాలకులుగా ఉన్నారు కానీ ఆ హామీని మర్చిపోయారు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వబోతూ ఉన్నాం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేయాలి అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు కోరే పరిస్తుంది ఏం చెప్తారు ఇప్పుడు బీరంగూడ కిషర్పేట ఈ ఆర్ఎన్బి రోడ్డు ఇంత దాదాపుగా నాకు తెలిసి నియోజకవర్గం మొత్తంలో ఇంత పెద్ద సమస్య ఎక్కడ లేదని అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి మీరు ఒక కిలోమీటర్ పోయి వచ్చేస్తే క కడుపులో కడుపు మొత్తం కడుపును వచ్చేస్తుంది అనమాట కడుపులో పేను వచ్చేస్తుందండి జనరల్గా ఒక కిలోమీటర్ పోయోస్తేనే అంత పెద్ద గుంతలు ఉన్నాయి ఇక్కడ ఎన్నో ఇన్సిడెంట్లు జరిగినాయి ఇక్కడ కొంతమంది ప్రాణాలు పోయినాయి కొంచెం అవిటి వాళ్ళు అయినరు కాలు చేతులు విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు అనేక రకమైన ఇన్సిడెంట్లు జరిగినాయి అయినా మూడు సార్లు ఈ పాటికి మూడు సార్లు శంకుస్థాపన జరిగింది మరి ఇంకెప్పుడు ఈ రోడ్డు స్టార్ట్ చేస్తారనేది పబ్లిక్ చాలా వాళ్ళ ఆవేశం కట్టలు తెంచుకునే విధంగా ఉంది ఇప్పుడు అదేవిధంగా రోడ్డు చేస్తామని చెప్పేసి సాక్షాత్తు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారి ద్వారానే ఈ రోడ్డు గురించి చెప్పడం జరిగింది ఎన్ని కోట్లైనా సరే బీరంగూడ టు కిషనరెడ్డిపేట రోడ్డు ఎంతైనా సరే ఖర్చు పెట్టినా రెడీ ఉన్నాం వంద ఫీట్ల రోడ్డు చేస్తామని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీకి ఈరోజు విలువలేని పరిస్థితి అయిపోయింది కాబట్టి ఈ రోడ్డు చేస్తాం చేస్తాం చేస్తామని చెప్పేసి ఏదంగా ఈ విధంగా చేస్తామని చెప్పి ఇది పెండింగ్ పడుతుందో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అంతే ఇస్తామని చెప్తున్నారు కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఒక బూచిని అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సహజంగా పేద మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ వాళ్ళు ఏంటంటే ఆశపడతారు ఏదైనా మనకి ఇస్తాం గవర్నమెంట్ నుంచి ఏదైనా వస్తుంది అంటే వాళ్ళు ఆశపడతారు సహజంగా దాని యొక్క ఆసరాగా తీసుకొని వాళ్ళ ఆశను ఒక ఆసరాగా తీసుకొని వాళ్ళకి దీనికి బూచిగా చెప్పి వివిధ ఎన్నికలలో ఓట్లు వేసుకుంటూ వస్తున్నారు కానీ ఎవరు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన సందర్భం లేదు ఇది కూడా ఈ రోడ్ కూడా అంతే సార్ ఏదైతే పటాన్చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లలో ఆర్సీపురంలో సత్యనారాయణ అనే సీనియర్ నాయకులు అడపాదడపా కనిపిస్తూ ఉన్నారు ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక విధానాలు ఆయన ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ పటాన్చెరు కానివ్వండి నగర్ డివిజన్లో పెద్దగా కనపడట్లేదు టీడీపీ నాయకులు అసలు ఎవరున్నారు అని చెప్పి మిగిలిన పార్టీల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఉన్నారా ఏం చెప్తారు పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున చేరడానికి సిద్ధంగా ఉన్నారు పటాన్చెరువు డివిజన్ కానివ్వండి నగర్ డివిజన్ కానివ్వండి మంచి మంచి నాయకులు పార్టీలో చేయగానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఈ పండుగ ఏర్పాట్లలో ఈ కొంచెం బిజీగా ఉండి కొంచెం లేట్ కావడం జరిగింది ఈ దసరా తర్వాత ఆ చేరికలు ఉంటాయి అంటే ఒక టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్కు దీటుగా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు ఉంటారు మూడు డివిజన్లలో పెద్ద ఎత్తున దూసుకుపోతాం గతంలో ఒక తెలుగుదేశం పార్టీకి ఒక మంచి కాన్స్టిట్యసీగా గుర్తింపు ఉన్న ఈ పటాన్చేరి నియోజకవర్గాన్ని అదే గుర్తింపు ఉండే విధంగా కాపాడుకుంటాం సార్ ఇవి మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్నారు పటాన్చెరు నియోజకవర్గానికి మీరు కేవలం అమీన్పూర్కే ఎడ్ల రమేష్ గారు పరిమితమైపోతూ ఉన్నారు నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేయట్లేదు కార్యకర్తలని పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది నిజమే అనుకోవాలా ఏం చెప్తారు ఇప్పుడు ఆ విధంగా అనుకోనికే లేదు కలెక్టరేట్ ముట్టడి ఇప్పుడు నేను జిల్లా తెలు యువత అధ్యక్షుడు ఉన్నప్పుడు మా నాయకులు అందరు సహకారం తీసుకొని కలెక్టరేట్ ముట్టడి అంటే మా నాయకులు చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఇంత ఘనమైన ప్రోగ్రాం జరగలేదని చెప్పేసి మా సీనియర్ నాయకులు కొంతమంది చెప్పారు అంటే అట్లాంటి కార్యక్రమాలు చేసినాం ఇప్పుడు ఇక్కడ అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్ రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల సమయంలో అలయ్ బలాయ్ ప్రోగ్రామ్ పెట్టినా ఆరు ఏడు వేల మందితో పెట్టిన బీరంగూడ మార్కెట్లో మరి అదేవిధంగా అన్న ఎన్టీఆర్ విగ్రహ విగ్రహావిష్కరణ చేసుకున్నాం మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ గారిని పిలిపించుకొని అంగరంగ వైభవంగా చేసినాం మీ అందరికీ తెలుసు అట్లాంటిది ఏముండదు మా అంటే నాకు ఇన్ఛార్జ్ వచ్చిన సమయంలో లాక్డౌన్ లాక్డౌన్ ఉండే ఆ లాక్డౌన్ నిబంధనలు ఇంకా తొలగిపోయిన సందర్భంగా ఇంకా ఈ వాతావరణం ఉంది కాబట్టి ఈ కాలంలో అంటే నాకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వచ్చిన ఈ కాలంలో కొద్ది కాలంలో ఇంకా బయట ఎవరు కూడా తిరగలేని సమ సమయం ఉంది కాబట్టి ఎవరు కూడా తి బయట తిరగలేని సందర్భం ఉంది కాబట్టి ఈ నెక్స్ట్ ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మా తెలుగుదేశం పార్టీ సత్తా నిరూపించుకొని ఒక పటాన్ చేయోజకవర్గం కాదు మొత్తం హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీ బలమైన పునాదులు వేసుకొని ఇక్కడ నుంచి మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఒక సంచలనం రేపే విధంగా తయారవుతామని చెప్పేసి దానికి ఉదాహరణ మరి తీర్మార్ మల్లన్న ఆయన ఏవైతే ఒక్కొక్క డివిజన్లో ఒక రెండు వందల శాంపుల్ తీసుకొని చెప్తున్నాడో తెలుగుదేశం పార్టీకి ఘనమైన సీట్లు వచ్చే అవకాశం ఉందని తీర్మాన్ వలన కూడా చెప్తున్నాడు కాబట్టి ఓ బలమైన బలమైన పునాదులు హైదరాబాదు నగరంలో వేసుకొని దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి ప్రయత్నం చేస్తాం సార్ చివరిగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ప్రశ్న ఏదైతే జిన్నారం మండలంలో ఫార్మాసిటీ పేరుతో భూముల్ని దళితులు సాగు చేసుకుంటున్న భూమిని లాక్కునే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి రైతులు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారో గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చింది రాబోయే రోజుల్లో టీడీపీ తరపు నుంచి ఆ రైతులకు ఏమైనా మద్దతు ఉందో ఉందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ ఇస్తున్నారు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏ విధంగా అయితే ఉందో పరిస్థితి దాని పరిస్థితి కూడా అంతే ఉంది ఒక దళితులకే కాదు ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమే కాదు ఇప్పుడు మైనార్టీలకు అంటే ఎస్టీలకు కానీ ముస్లింస్ కానీ పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నారు వాళ్ళకు లేదు నక్సలైట్ల అనే మా ఏజెంట్ అన్నారు అది లేదు అంటే ఇది ఏంటంటే ఒక 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 మటర్ జరుగుతుంది సందర్భం చెప్తాను నేను ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మటర్ చేయాలనుకుంటాడు సరే సహజంగా అనుకోకుండా కొట్లాడి తలుగురాని ప్లేస్లో తరిగి అది జరిగితే అనుకోకుండా అనుకోకుండా చనిపోవడం వేరు సరే సెక్షువల్ సేమ్ ఉండొచ్చు నేను కాదంటలేను అనుకోకుండా చనిపోవడం అది వేరు కానీ ఒక ప్లాన్తో ఆ వ్యక్తిని ఒక మర్డర్ చేయాలనే ఒక ప్లాన్తో ముందు నుంచే ప్లాన్ వేసుకొని కాసి ఇది చేసి అది చేయడము అది వేరు ఇప్పుడు ఈ గవర్నమెంట్ అదే చేస్తుంది ఈ యొక్క రాష్ట్ర ఖజానాను దూసుకోవడానికి వీళ్ళందరినీ మభ్యపెట్టి ఇప్పుడు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారో వీళ్ళందరినీ ఒక మభ్యపెట్టి వాళ్ళ మత్తులో ఉంచేసి వాళ్ళు ఓట్లు వేసుకొని ఈ ప్రజాధనాన్ని దోసుకోవడమే ఉంది తప్ప ప్రజలకు ఏవైతే అవసరాలున్నాయో వాళ్ళు తీరుస్తలేరు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే జిన్నార మండలం అయితే అంటున్నారో దళితులకు మూడెకరాలు ఇవ్వకుండా ఉన్న భూములే తీసేసుకుంటున్నారు ఇది చాలా అత్యంత దారుణమైన విషయం గతంలో ఏ ప్రభుత్వం ఇట్లాంటి సంఘటనలు జరగలేదు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మరొక వ్యక్తి అతనికి ఉన్న ఒక ఇరవై గుంటలో ఆ ఇరవై గుంటల భూమిని గుంజుకుంటే అతను సూసైడ్ చేసుకొని చనిపోయింది ఒక దళితుడు మనం పార్టీ పరంగా వెళ్ళి వాళ్ళకు ఒక లక్ష యాభై రెండు లక్షలు వారు పార్టీ పరంగా సాయం చేయడం జరిగింది సరే మాకు తోచిన సాయం చేస్తాం అది వేరు కానీ ఇట్లాంటి సందర్భం సాక్షాత్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉంటున్నాయంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను సార్ చివరిగా చెప్పండి జిహెచ్ఎంసీ ఎన్నికల విషయానికి వస్తే లాస్ట్ టైం ఒకే ఒక సీట్ వచ్చింది కేపీహెచ్పి డివిజన్ నుంచి ఒక వ్యక్తి టీడీపీ నుంచి గెలిచారు తర్వాత ఆయన అభివృద్ధి పేరుతో టీఆర్ఎస్లోకి వెళ్ళారు అంటే ప్రస్తుతానికి టీడీపీ నుంచి ఎవరూ లేరు మరి ఈసారి గెలిచిన వాళ్ళైనా టీడీపీలో ఉండే పరిస్థితి ఉందా లేదంటే కండువాలు మార్చుకోబోతున్నారంటే ఏం చెప్తారు ముఖ్యంగా మన పటాన్చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్ల నుంచి ఇప్పుడు అది గతంలో ఉండే టీఆర్ఎస్ పార్టీ మరి రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వలసలు విపరీతంగా ఉండే సరే నాయన భయాన్ని ఏం చేస్తారా తర్వాత విషయం ఏం కమిట్మెంటా ఏం చేస్తారా ఇక అందరినీ లాగేసుకొని ఏం చేసిందంటే ఇప్పుడు ఆ కార్లు పట్టలేని పరిస్థితి అయిపోయింది అవసరం ఉన్నంతవరకు తీసుకుంటేనేమో అలా ఉన్న ఉన్నంతవరకు వరకు సిస్టమేటిగా పని చేసుకునే అవకాశం ఉండే ఇప్పుడు ఆ కార్లు పట్టలేని పరిస్థితి ఉంది ఇప్పుడు కార్ కార్లకు టైర్లకు గ్యాడర్లు వచ్చేస్తున్నాయి అది పలికిపోయే పరిస్థితికి అయిపోయింది కానీ ఇట్లాంటి సందర్భము ఇప్పుడు లేదు ఇప్పుడు ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది చాలా ఆవేశంగా ఉన్నారు ప్రజలు చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారు దాన్ని మేము క్యాచ్ చేసుకుంటాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను మేము క్యాచ్ చేసుకొని ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయనికే సిద్ధమవుతాం ఇతర పార్టీల అభ్యర్థులకు కాకుండా టీడీపీ నిలబెట్టిన అభ్యర్థులకి ఈ మూడు డివిజన్లో పట్టాన్చేరు ప్రజలు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు ఎడ్ల రమేష్ గారు అదే చెప్తున్నాం ఇప్పుడు ఎన్టీ ఎన్టీ రామారావు గారు ఒక పేద బడుగు బలిహీన వర్గాలకి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రంలో వాళ్ళ గుర్తింపు తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఆయన ఆశయాలను కొనసాగిస్తూ వస్తున్నాడో ఆయన వేసినటువంటి హైదరాబాద్లో వేసిన పునాదుల ద్వారానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి మొత్తము డెబ్బై ఆరు శాతము ఈరోజు ఇన్కమ్ వస్తుందంటే కేవలం ఆయన కృషి వివిధ సందర్భాలు అన్ని పార్టీల నాయకులు చెప్పారు కేవలం ఆయన కృషి వల్లనే ఈరోజు రాష్ట్రము సుభిక్షంగా ఉంది మనము హైదరాబాదు లేని తెలంగాణ ఇస్తామని చెప్పేసి అప్పుడు ఒక వాదన వస్తే నిర్ద్వందంగా తిరస్కరించడం అన్ని పార్టీలు కలిసి మళ్ళీ ఉద్యమానికి సిద్ధంగా అయిపోయినాం అంటే హైదరాబాద్ లేని తెలంగాణ మనం ఊహించలేం అక్కడ అక్కడ ఉన్న ఇన్కమే హైదరాబాద్ ద్వారా మన హైదరాబాద్కి అట్లాంటి పునాదులు వేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అది మేము పబ్లిక్లో తీసుకెళ్తాం జిహెచ్ఎంసి ఎన్నికలకి సంబంధించి రాబోయే రోజుల్లో సైకిల్ జోరుకి కారు పంచర్ కావడం ఖాయమని చెప్పి పటాన్చెరు నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ టీడీపీ నుంచి ఎడ్ల రమేష్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పటాన్చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఈ మూడు డివిజన్లో ఖచ్చితంగా బలమైన అభ్యర్థుల్ని ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంతో పాటు జిహెచ్ఎంసీ వ్యాప్తంగా టీడీపీ సత్తా చాటబోతున్నామని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చూడాలి మరి స్థానిక ఓటర్లు నిర్ణయిస్తారు భవిష్యత్ నిర్ణయిస్తుంది ఏం జరగబోతుంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిజంగానే టీడీపీకి స్థానిక ఓటర్లు పట్టం కడతారో లేదు వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి